ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొత్తం 4.5 సంవత్సరాలు నిద్రపోయారే. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మేలుకున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తాడట, ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తాడట. ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా? ఇంతమంది బిడ్డలున్నారే, 10,000 రూపాయలు, 8,000 రూపాయలు, 11,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే పాపం కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడాలి? ఒకరైనా అడిగే వాళ్ళు ఉన్నారా? పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? వీళ్ళ అన్న రాజశేఖర రెడ్డి గారు యాసయాల్లో నిలబెట్టేది వీళ్ళు కాదు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పట్టుకొని ఇంట్లో ఇద్దరు బిడ్డలకు, ప్రతి అమ్మఒడి కింద ఇంట్లో ఇద్దరు బిడ్డలకు 15,000 చొప్పున ఇస్తానన్నాడు. ఇస్తున్నారా? ఒకరికే ఎందుకు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇద్దరు బిడ్డలకు ఇస్తానని చెప్పి ఒక బిడ్డకి ఇస్తే ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి? దత్తత ఇచ్చేయాలా? చంపేసుకోవాలా? ఏం చేసుకోవాలన్నా? ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేకపోతున్నారే. బటన్ నొక్కుతున్నాం అంటున్నారే జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కి ఇచ్చేదంతా మీ దగ్గర నుంచి తీసుకుంటున్నదెంత? ఇచ్చేదేమో 15,000. అమ్మా అక్కలు చెల్లెలు ఉన్నారు ఇక్కడ, ఇచ్చేదేమో 15,000. అన్ని ఖర్చులు పెరిగిపోలేదా తల్లి? దేనికి సరిపోతుందా 15,000? డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, చక్కెర, నూనె, కందిపప్పు పెరిగిపోయినాయి, ఆఖరికి ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచారు, కరెంటు ఛార్జీలను 7 సార్లు పెంచారు, హౌస్ ట్యాక్సీలు పెరిగిపోయినాయి, ఏది చూసినా ఆకాశాన్ని ధరలు అంటుతున్నాయి. ఆఖరికి క్వార్టర్ బాటిల్ కూడా పక్క రాష్ట్రంలో 60 రూపాయలు ఉంటే ఆఖరికి క్వార్టర్ బాటిల్ పక్క రాష్ట్రంలో 60 రూపాయలు ఉంటాయి, ఇక్కడ 200 పైన ఉంది తల్లి అని మొత్తుకుంటున్నారే. బటన్ నొక్కుతున్నాం అంటున్నారే. ఇచ్చేదేమో మట్టి చెంబు, తీసుకుంటున్నదేమో వెండి చెంబు. వీళ్ళ అన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో నిలబెట్టేది. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను 5 సంవత్సరాలలో అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నాడా? అయిందా మద్యపాన నిషేధం? ఏం చెప్పాడు? నేను మద్యపాన నిషేధం చేయకపోతే నా అక్క చెల్లెలకు మాటిస్తున్నాను, మళ్ళీ వచ్చి ఓట్లు అడగను అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు సిద్ధమని ఎవరి కోసం బయలుదేరారు? సిద్ధమని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారే, ఏమైనా కొంచెమైనా మాటిచ్చాను అన్న ఇంగితం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఏం చెప్పారు ఆ రోజు? ఆ రోజు చెప్పిన మాట నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను, పూర్తి మద్యపాన నిషేధం అని. నాకు మేనిఫెస్టో అంటే బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానము అని చెప్పాడు ఏ జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా అన్నా మద్యపాన నిషేధం? ఎక్క అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మద్యం అమ్ముతున్నారు. అది కూడా బయట ఎక్కడా ఎవరు ఏది తెచ్చి అమ్మడానికి వీల్లేదు. వీళ్ళు అమ్మిందే కొనాలి, ఎంతకు అమ్మితే అంతకే కొనాలి, వీళ్ళు ఏమమ్మితే అదే కొనాలి. భూమ్ భూమట భూమ్ భూమట స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది వ్యవహారం. అది కూడా అమ్ముతున్నది నాసిరకం మందు అన్నా. మీరు తాగుతున్నది నాసిరకం మందు. ఈ మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు, కిడ్నీలు రివర్లు ఫెయిల్ అయ్యి. వీళ్ళకుందా జనాల మీద ప్రేమ? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? నేను బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఊపిరి లాంటిది. మరి ఎక్కడుందన్నా ప్రత్యేక హోదా? వచ్చిందా ప్రత్యేక హోదా? స్వప్రయోజనాల కోసము ప్రజల ప్రయోజనాలను మొత్తము తాకట్టు పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. ఒక పక్కేమో చంద్రబాబు గారికి బీజేపీతో పొత్తు, జగన్ అన్న మోడీకి తొత్తు, ఇద్దరికి బీజేపీ పార్టీతో దోస్తీ కావాలట. మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తయారైంది.